నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తానంటే బ్లూ బ్లూ బాసింకైనట్టుంది నాన్న. కరెక్ట్. చాలా మంది అకార్డింగ్ టు న్యూమరాలజీ అడిగిందే చెప్తాను. సో కొంచెం మన డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండేటువంటి టాపిక్ ఒకటి అడుగుతాను. సో మంత్స్ వైజ్ కనుక చూసుకుంటే మీరు గతంలో జనవరి ఫిబ్రవరి ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మీరు గతంలో చెప్పున్నారు. అవునన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటే అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ లక్కీ కలర్ ఉంటుంది, లక్కీ స్టోన్ ఉంటుంది అండ్ వీక్ డేస్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గతంలో చెప్పున్నారు. జూన్ మంత్ గురించి చూద్దామండి. చాలామంది పవర్ఫుల్ మంత్ అని కూడా చెప్తూ ఉంటారు. అవును చాలా. సో అండ్ వాళ్ళు ఆ మంత్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఆ మంత్ గురించి ఏం చెప్తారు? జూన్ పుట్టిన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు నాన్న. వీళ్ళు పేరెంట్స్కి మంచి విలువిస్తూ ఫ్రెండ్షిప్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడపడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్కి ఏదైనా వస్తువులు కొనుక్కొని రావడం అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మనసులో ఉన్నారని చెప్పడానికి అన్నమాట. సో జూన్లో వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలంటే పేరెంట్స్ కొంచెం ఇనిషియల్గా తొయ్యాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ కోసం తొయ్యాలి. ఒక్కసారి వర్క్లో పడ్డాక ఇంక వెనక తిరిగి చూసేది ఉండదు వీళ్ళు. సో వీళ్ళు మనీ అర్నింగ్లో చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను టాప్ పీపుల్ జూన్లో పుట్టిన వాళ్ళు. సో మన ఏపీలో తీసుకుంటే మన బాలకృష్ణ గారు జూన్ 10th పుట్టారు. హీరోస్లో గోపీచంద్, కాజల్ అగర్వాల్. టాప్ డైరెక్టర్స్లో మణిరత్నం గారు. సో నంబర్ వన్ మ్యూజిషియన్ ఇళయరాజా గారు. సో గుణశేఖర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. సో మహేష్ బాబు మంచి హిట్ ఇచ్చిన ఆయన. సో చాలామంది ఈ జూన్లో పుట్టిన వాళ్ళు డబ్బు సంపాదించేది వాళ్ళకి చాలా ఈజీగా చేయగలరు. కాకపోతే మనం చూసేవాళ్ళకి వాళ్ళు సరిగ్గా అర్థం కారు. సో వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అండ్ క్లియర్గా వాళ్ళకి దగ్గర ఉండే వాళ్ళు తప్ప దూరం ఉండే వాళ్ళకి వాళ్ళు సరిగ్గా ఓపెన్గా అర్థం కారు. సో వాళ్ళు కొంచెం మిస్టరీగానే ఉంటారు వీళ్ళకి. బట్ ఈ జూన్లో వాళ్ళకి స్పెషాలిటీ ఏమంటే వీళ్ళు వర్క్ మీద మైండ్ పెడితే వీళ్ళు కొంచెం తొందర ఎక్కువ. ఆ తొందరలో కొన్ని పొరపాటు చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళ పొరపాట్లను వాళ్ళు దిద్దుకుంటూ చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళేవాళ్ళు జూన్లో వాళ్ళు. సో జూన్ రిప్రజెంట్ బై 6లో మనీ, నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ. అండ్ వీళ్ళ కష్టానికి వీళ్ళకి మంచి రిటర్న్స్ వస్తుంటాయి. వీళ్ళేమంటే ఒకేసారి రెండు భావాలు చూపించగలరు. ఒక పక్క కోపం ఈ పక్క ఫేస్లో, ఈ పక్క ప్రశాంతత చూపించే కెపాసిటీ ఉన్నోళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఈ కళ్ళుతో కోపం, ఈ పేరుతో ప్రేమ కరుణ చూపించేంత అంటే మల్టీ టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. గ్రేట్. సో తండ్రికి చాలా అనుకూలంగా ఉంటారు అమ్మాయిలు అయితే ఈ మంత్లో, స్పెషల్గా జూన్ వాళ్ళు. తండ్రి అంటే బేసిక్ ఎలా ఉంటారంటే వీళ్ళు చిన్న వయసులో ఉంచే కూడా షాప్కి వెళ్తే కూడా వీళ్ళు నచ్చిన బట్టలే వీళ్ళు తీసుకుంటారు. నాకు ఇది కావాలి, పేరెంట్స్ ఇది తీసుకుంటే కూడా ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ పేరెంట్స్కి వచ్చే కొద్దికి తల్లికి గౌరవిస్తారు, తండ్రిని ఎక్కువ ప్రేమిస్తారు. తండ్రి ముందు బిడ్డలు, తండ్రి కూతుర్లు, తండ్రి చెడు కూతుర్లు అండ్ తండ్రికి కూడా వీళ్ళంటే ప్రాణం ఉంటుంది. సో ఈ అమ్మాయిలు జూన్లో వాళ్ళు ఎక్కువ మంది 70% లవ్లో పడే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. వీళ్ళు తండ్రిని ఒప్పించి చేసుకుంటారు, వదిలేసిపోయి చేసుకోరు. ప్రేమించినోడు కావాలి, తండ్రి కావాలి. సో ఎట్లాగన తండ్రిని ఒప్పించుకోగలరు వీళ్ళు. ఏదో నా రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్ లానే ఉంది సార్. జూన్లో పుట్టిన నా ఫ్రెండే అమ్మాయి ఉంది సార్. మీరు చెప్తుంటే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర నేను 6వ క్లాస్ నుంచి న్యూమరాలజీ నేర్చుకుంటా ఉన్నా. నేను బిహెచ్ఎల్లో పుట్టి పెరిగాను యాక్చువల్గా. నాన్నగారు డిహెచ్ఎల్లో డీజీఎం. 89లో 7లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. జాబ్ రిజైన్ చేసినా కూడా వాళ్ళు 2 ఇయర్స్ ఒప్పుకోలే గవర్నమెంట్ వాళ్ళు. 2 ఇయర్స్ 89 దాకా నాన్న ఉండి నాన్న జర్మనీ ఫ్రాన్స్ అంతా పోయి వచ్చిన్నారనమాట. సో నాకు రోజు కూర్చోబెట్టి బుక్స్ పాఠాలు 7th 8th అది చెప్తారలే తెలియదు, కానీ డైలీ 1 అవర్ 2 అవర్స్ న్యూమరాలజీ నేర్పించేవాడు నాన్న. అంటే ఇంట్లో న్యూమరాలజీతోనే పెరిగాను నేను. సో ఈ జూన్ 10 నెల వాళ్ళు చాలామంది చూశాను నేను. అంటే దిస్ ఇస్ ఫ్రమ్ ద పీపుల్ వాట్ వీ గెట్. ఎలా ఉంటారంటే అమ్మాయిలు అంత అందంగా ఉంటారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ వే ఆఫ్ గెటింగ్ రెడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూస్తే కనుక్కోవచ్చు వీళ్ళు అమ్మాయి జూన్లో పుట్టిన అంత అందంగా తయారవుతారు. ద వే ఆఫ్ డ్రెస్సింగ్ విల్ బి వెరీ వెరీ స్పెషల్. వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఇచ్చేంత వాల్యూ అసలు నమ్మలేము మనం. ఫ్రెండ్స్ అందరినీ ఎలా ఉన్నావు,
ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా జూన్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రోజు సాయంత్రం పూట ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడతారు, ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఉండివే అంటే అంత ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు జూన్లో వాళ్ళు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకు ఎందుకు చెప్తున్నానంటే ది ఆర్ మోర్ అఫెక్షనేట్ దెన్ ద బాయ్స్. అబ్బాయిల ప్రేమను బయట ఎక్స్ప్రెస్ చేయరు, కనబడబడి అడగచ్చు ఎలా ఉన్నామని. ఈ అమ్మాయిలు అలాగ స్పెషల్ కేర్ తీసుకుంటారు. వీళ్ళు టార్గెట్ సెట్ చేసుకున్నాక ఆ టార్గెట్స్ అలా సింపుల్గా వెళ్ళిపోతారు నాన్న జూన్ వాళ్ళు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కావచ్చు, మల్టీ టాలెంటెడ్ పీపుల్ సినిమా ఫీల్డ్లో స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మనరత్నం చెక్తాడు సినిమాని ఆయన, నేను చిన్నప్పుడంతా ఆయన సినిమాలు చూసే మ్యాక్సిమం గీతాంజలి వరకు ఉప్పై వరకు టాప్ డైరెక్టర్. ఇంకే ప్రొఫెషన్ ఎక్కువగా కలిసి వస్తుంది వీళ్ళు. అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ బాగుంటారు నాన్న, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, సిఏ, అకౌంట్స్, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. బయట వాళ్ళకి అర్థం కారు కాబట్టి, సో అర్థం కానప్పుడు ఏమంటారంటే సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటారు, కానీ దే ఆర్ క్లెవర్. తెలివైన వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టమే. సో వీళ్ళు బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు, బ్యాంకింగ్ రంగంలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఫైనాన్స్ రంగంలో ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళు డబ్బులు కూడా అంటే ఏమంటారు అనవసరం ఖర్చులు పోరు వీళ్ళు. కొన్ని నెలలు బాగా ఆడంబరాలన్నీ చేస్తారు వీళ్ళు, ఉన్నదాంట్లో ఖర్చు పెట్టుకొని ఎక్కువ భాగం దాచిపెట్టుకుంటారు జూన్లో పుట్టినవాళ్ళు. సో బేసిక్గా గ్రాఫ్ తీసుకుంటే జూన్లో పుట్టినవాళ్ళు మ్యాక్సిమం డబ్బులోకి వెళ్తారు, అప్పుల్లోకి వెళ్ళరు, కష్టాలు తెచ్చుకోరు, అనవసరం దారధర్మాలు చేయరు, ఎప్పుడూ సెక్యూర్డ్గా ఉంటారు. సెక్యూర్డ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్ మంత్ జూన్ మంత్. వీళ్ళు చెప్పాలంటే ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశారు, ఇంట్లో ఒప్పుకోలేదు, పెండింగ్ పెట్టుకుంటారు దాన్ని, ఇంట్లో కొట్లాడరు వీళ్ళు. వీళ్ళు స్పెషల్ క్వాలిటీ ఏమంటే అది రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ కూల్గా ఉంటారు, ఆ అబ్బాయితో కూడా మాట్లాడుతుంటారు, అట్లనే తీసుకెళ్ళిపో ఇట్లా చేయరు, ఫోర్స్ చేయరు. మళ్ళీ అక్కడ బయట కనబడినప్పుడు వాల్యూ ఇచ్చి మాట్లాడతారు, కెరియర్ మీద మనసు పెడతారు. తండ్రి అని అనుకో, నువ్వు కెరియర్ మీద పెట్టట్లేదని, నేను చేస్తాను నాన్న, కెరియర్ ఫినిష్ చేసి మళ్ళీ పోయి ప్రపోజల్ పెడతారు, నాన్న ఏం చేసావు, ఆ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్, నువ్వు ఓకే అంటే తండ్రి ఒప్పుకున్నాకే పెళ్ళి. ఓకే, సో వీళ్ళు చాలా స్పెషల్ పీపుల్. పేరెంట్స్ కూడా ఇలాంటి బిడ్డలు పుట్టిందని గర్వపడతారు. గ్రేట్. వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ, లక్కీ స్టోన్ కానీ, లక్కీ నెంబర్ కానీ ఏముంటుందండి? సో జూన్ పుట్టిన వాళ్ళకి ఫస్ట్ లక్కీ వారాలు చెప్తాను. బుధవారం, ఆదివారం చాలా బాగుంటాయి వీళ్ళకి. లక్కీ స్టోన్ వచ్చేసి పచ్చ ఎమిరాల్డ్ మోర్ దెన్ 2K. అమ్మాయిల మెడలో కానీ కమ్మల్లో కానీ ఇట్లా వేసుకున్నప్పుడు వీళ్ళ పవర్ అంటే తండ్రిలో ఇంకా వీళ్ళ మాట ఇంకా ఎక్కువ వినాలి, వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమించాలి. వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తి బాగా వస్తుంది నాన్న, పేరెంట్స్ నుంచి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అమ్మాయిలకి మళ్ళీ పెళ్లి చేసి పంపిస్తారు కానీ ఈ జూన్లో పుట్టిన వాళ్ళు వాటర్లు తెచ్చుకుంటారు. తండ్రి ప్రేమగా ఇస్తాడు, ఆ ఇల్లు తీసుకోనా, ఈ కార్లు తీసుకో, ఈ ఆస్తి, ఆ ల్యాండ్ తీసుకో. అంటే దే ఆర్ లక్కీ పీపుల్. డబ్బులతో పాటు తండ్రి ప్రేమతో పాటు తండ్రి ఆస్తులు పెద్ద వాటా కూడా వస్తుంది. సో వీళ్ళకి బ్లూ కలర్, క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తిరుగుండవు. ఇంకా వైట్ అంటే ఇంట్లో కూడా వైట్లో పెట్టుకోవచ్చు, మనం పెట్టుకున్నట్టు వైట్, క్రీమ్, లైట్ ఎల్లో, లైట్ గ్రీన్, గ్రీన్లో అన్ని షేడ్స్ వాడచ్చు వీళ్ళు. డార్క్, లైట్, ఒంట్లో ఎక్కడో గ్రీన్ కలర్ డ్రెస్ ఉన్నా కూడా వీళ్ళ పవర్ మ్యాగ్నిఫై అయిపోతుంది. వీళ్ళు మనీ మేనేజర్స్, అందుకే సీఏ చేస్తే బాగుంటుంది. ఎలా అంటే లక్కీ స్టోన్ పెట్టుకోవాలనుకుంటే సార్ మీ దగ్గర దొరుకుతుంది అది? అవును సార్, మెయిన్ స్టోన్ ఎమిరాల్డ్ వీళ్ళు పచ్చ. పచ్చలో చాలా రకాలు ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే బెస్ట్ వీళ్ళ బాడీకి ఏది మ్యాచ్ అవుతుందో, గరడ పచ్చన, ఇంకొక పచ్చన. సో మనం 108 డేస్ పూజలో పెట్టుంటాం స్టోన్స్ అన్నిటినీ. సో తిరుపతి కాలాజ్ దగ్గర మంది ఎస్టేట్ ఉంది, 5 ఏకర్స్ ఎస్టేటు. నాన్నగారు అక్కడే దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది 90s. ఆ ప్లేస్లోనే మనం పూజలో పెట్టి ఈ స్టోన్స్ని 108 పూజలో పంపించడం జరుగుతుంది. ఈ స్టోన్స్ ఏమంటే ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి విపరీతం పవర్స్ వస్తాయి నాన్న. సో చాలామంది 99 స్టోన్స్ నమ్ముతారు. ప్రతి ఒక్కరు లక్కీ స్టోన్ ఇప్పుడు పేరు పెడితే అన్న నా లక్కీ స్టోన్ చెప్పే ముందు లక్కీ స్టోన్ వేసేసుకుంటా. సో లక్కీ స్టోన్ వేసుకుంటేనే వి స్టార్ట్ పికింగ్ లక్కీ. ఏదైనా సరే భూమిలోంచి వచ్చేది, ఏదైనా సరే అమ్మ లోపల నుంచి వచ్చేది. ది గివ్ అస్ లాట్ ఆఫ్ పవర్, డివైన్ పవర్. సో దేవుడు రక్ష మన చేతిలో ఉన్నట్టు. అమ్మాయిలు ఎక్కడికి పోయినా కూడా తల్లిదండ్రులు రాలేరు, ఈ రత్నాలు పక్కన ఉంటాయి. సో ఎవరు చెడు కళ్ళు పడకుండా, ఎవరిని మనకి నెగిటివ్ చేయకుండా ఈ స్టోన్స్ కాపాడతాయి. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రక్షణ కావాలి. ది స్టోన్స్ గివ్ వెరీ వెరీ డివైన్ పవర్ అండ్ మనం స్టోన్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన మనం డెలివరీ చేస్తున్నాం నాన్న. మన క్లయింట్స్ బయట ఇవ్వట్లేదు, ఓన్లీ మన క్లయింట్స్ మాత్రమే మనం స్టోన్స్ ఇస్తున్నాం 20 ఇయర్స్ పైనే. సో అమ్మ జమాలజిస్ట్ తులసి నెహ్రూ, నాన్నతో పాటు ఆమె ఎన్నో ఏళ్ళు న్యూమరాలజీ దాంతో పాటు ఉండింది. సో ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి లాస్ట్ 1.5 ఇయర్గా అమ్మ
షీ సైలెంట్ బట్ నాకు కావాల్సిన స్టోన్స్ అన్నీ అమ్మే చూసుకుంటుంది. గ్రేట్ సార్, గ్రేట్. చాలామంది అంటే ఇవి చూసిన తర్వాతనే సరే రైట్ నెంబర్లో నేమ్ని పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది బిజినెస్ పరంగా కానివ్వండి, అంటే కొంతమంది లోగోస్ డిజైన్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది సిగ్నేచర్ మార్చుకోవాలనుకుంటారు, కొంతమంది ఏవైతే యాప్స్ ఉంటాయో వెబ్సైట్స్ ఉంటాయో వాటిని లక్కీగా అంటే కలిసి వచ్చే విధంగా పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, లేదంటే చాలా క్యాచీగా ఉండేలాగా పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. నేమ్ సజెస్ట్ చేసినా కూడా కంపెనీస్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో క్యాచీగాను అందరికి బాగుండేలాగాను, అండ్ మీరు చెప్పేటువంటి నంబర్ ఏంజిల్ నెంబర్ కానివ్వండి లేదంటే కలిసి వచ్చే నెంబర్స్ కానివ్వండి అవి ఉండే విధంగా పెట్టుకోవాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలంటారు, అంటే అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి? నన్న చిన్నపిల్లలకి డైరెక్ట్ స్క్రీన్లో కనబడిచ్చే 7 నెంబర్స్ ఏవి ఉన్నాయి డైరెక్ట్ కాల్ చేసి తీసుకు. చిన్నపిల్లలకి మాత్రము ఈరోజు ఏమైందంటే ఒక మదర్ ఫస్ట్ ఒక పేరు పెట్టారు, మా హస్బెండ్ లెక్కేసి పెట్టారు న్యూమరాలజీ ప్రకారం అని. కంప్లీట్ రాంగ్ నెంబర్స్. ఇక్కడ చాల్డిన్ సిస్టమ్ ఉంటుంది, పైథాగరస్, కబాలా, 3 సిస్టమ్స్లో బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. సో ఇది బాగాలేదు, ఒక ఏది తీసేస్తే ఎలా ఉంది? సో దయచేసి పిల్లల పేర్లతో మనము, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్, ఇది తెలిసి తెలియని దాంతో పిల్లల చేత మనం ఆడుకోవద్దు. పేరెంట్స్ని అదే నాకు సలహా ఇచ్చాను, ఆమె బిహెచ్ ఆమె కూడా బిహెచ్ఎల్ సంబంధించిన ఆమె, లేదు సార్ రేపు అపాయింట్మెంట్ తీసుకుంటాను అన్నారు. పిల్లలకి మనం ఎంత మంచి పేరు పెడతామో అంత ఆయుష్, అంత పేరు, అంత కీర్తి సంపాదిస్తారు. సో పుట్టుకు మ్యాచింగ్ పేరు పెట్టడం అనేది ఒక అదృష్టం. గుంటూరులో ఒక పెద్ద స్వామి ఉన్నారు, ఆయన 90 ఇయర్స్, ఒక ఫాదర్ మదర్ అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చే పుట్టారని వాళ్ళు చెప్పుకున్నారు. పేరు పెట్టమంటే నా కొడుకు పెడతాడు కిరణ్ నెహ్రూ, నాది బ్లెస్సింగ్స్ ఇచ్చేవరకే పేరు మాత్రం కిరణ్ నెహ్రూ పెడతాడు. అంటే న్యూమరాలజీ గురించి ప్రతి విలేజ్కి వెళ్ళిపోయింది నాన్న, కడుపుతో ఒక లేడీ ఉంటే చిన్నవాళ్ళు లేవరైనా కూడా పేరు కిరణ్ నెహ్రూ పెట్టాలని కోరుకుంటున్నారు. సో పేరు మాత్రం చిన్నపిల్లలకి మనం వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసేసుకోమని చెప్తున్నాను. సో పెద్దవాళ్ళకి పేరు ఎలా ఉంది, సో వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా, బాగలేని వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని అడ్వైస్ ఇస్తున్నాను. ఎందుకంటే దోషాలున్న పేరుని మనం కాంచానం కర్మవిమోచన చేసేసుకుంటే లైఫ్ అంతా ఇంక హ్యాపీనెస్ ఉంటుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నా 2 నంబర్లు ఇస్తాను అన్న, 9121685513, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, 24 అవర్స్లో ఎలా ఉందో చెప్తాను. 9121685513 సెకండ్ వాట్సాప్ నంబర్, 9966000317, 9966000317. సో క్లియర్గా చెప్తాను, అవసరం ఉంటేనే అపాయింట్మెంట్ తీసుకోమంటాను, అసలు ఏం ప్రాబ్లం ఉంది కూడా క్లియర్గా చెప్తాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే మీ కంపెనీ లోగోస్ కానీ, వెబ్సైట్స్ కానీ, లేదంటే మీ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే పెట్టుకుని ఉంటారో సో వాటికి సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న చేంజ్ మీరు కావాలనుకున్నా సరే, అండ్ వ్యక్తిగతంగా మీ పేర్లో సో ఒక చిన్న లెటర్ తోటి ఏవైతే ఉంటాయో, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా మీ వ్యాపార స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ నేమ్ అయితే బాగుంటుంది, క్యాచీ వర్డ్ ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీరు పర్టికులర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి త్రూ వాట్సాప్ మీరు మెసేజ్ పెట్టి వాట్ అపాయింట్మెంట్ ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ వెంటనే ఆయనైతే యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.